డీజే టిల్ అంటే మరి గుంటూరు కారం కోసం వేస్తున్నారు, డీజే టిల్ వెనక్కి వెళ్తుంది. అంటే ఇవన్నీ కూడా మీరు బేర్ చేసుకోవాలి కదా, మరి వాళ్ళకేంటి ఏంటి ఇస్తున్నారు? ఇవన్నీ కూడా ఒక్కసారి ఛాంబర్లో కూడా మీరు, మనం బలవంతుడి మీదే సపోర్ట్ చేయడం కాదు, బలహీనులను కూడా సపోర్ట్ చేసి అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఛాంబర్ కౌన్సిల్ అందరి మీద ఉంది. కనుక నేనేమంటున్నానంటే ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ డిస్ట్రిబ్యూషన్ మేబీ ఎవరైనా ఉండొచ్చు, కొత్త వాడు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, సినిమాను బట్టి థియేటర్లు ఇవ్వండి, ఎవరైనా ఉండొచ్చు. మీ డిస్ట్రిబ్యూషన్ అయితే ఒకటి, ఇంకో డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబ్యూటర్లు భయపడతారు. ఎస్, ఎందుకు భయపడతారంటే ఇప్పుడు దిల్రాజ్ గారు అంటే సిరీస్ గారు, సిరీస్ గారు అంటే రెగ్యులర్ సినిమాలు ఉంటాయి. ఎస్, సంవత్సరానికి మెయింటెనెన్స్, సంవత్సరానికి కూడా వాళ్ళు ఇప్పుడు ఫీడింగ్ ఇచ్చేది దిల్రాజ్ గారు, దిల్రాజ్ గారు థియేటర్స్, సిరీస్ గారు, అలాగే సునీల్ గారు అవ్వచ్చు. అయితే అక్కడ వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చే తప్పు థియేటర్లు కూడా మనం పక్క డిస్ట్రిబ్యూటర్ కొత్తగా వచ్చు రావచ్చు, లేకపోతే ఇంకొకరు రావచ్చు. మనకి ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు వస్తే అంతమంది నిర్మాతలకు మంచిది, ఎంతమంది ఎగ్జిబ్యూటర్లు అందరూ ఫ్రీ హ్యాండ్గా ఉండగలిగితే మనకు అంత మంచిది. వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసి ఆ సినిమాని బట్టి థియేటర్లు ఇవ్వండి, డిస్ట్రిబ్యూటర్ని బట్టి సినిమాలు కాదు, థియేటర్లు కాదు. మీరు గుంటూరు కారంకి ఇవ్వద్దని చెప్పట్లా, మీరు సైంధవకి ఇవ్వద్దని చెప్పట్లా, నాసోమరంకి ఇవ్వద్దని చెప్పట్లా, హనుమాన్కి కూడా మీరు న్యాయం చెయ్యండి అనేది నేను చెప్తున్నా. మీరు సినిమాల రూపంగా వెళ్ళి ఈ బడ్జెట్ ఎంత, ఈ బడ్జెట్ ఎంత, ఈ బడ్జెట్ ఎంత అని చెప్తే ఇక మరి ఇంకొకరిని అవమానించిన వాళ్ళు అవుతాం మనం. కనుక అంతదాకా నేను వెళ్ళట్లే. నాకు ఇందాకలో తెలిసిన న్యూస్, నాసాము రంగకు కూడా రేట్లు పెంచారంట, పెంచమని ఏపీ గవర్నమెంట్ని అడిగారంట. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో నాకు అర్థం కావట్లే. 100 కోట్లు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు చాలా చక్కగా చెప్పారు, 100 కోట్లు దాటిన బడ్జెట్ మాత్రమే మేము ఇస్తాం, తక్కువ వాళ్ళకి మేము ఇవ్వమన్నారు. ఒక బ్రోకి ఇవ్వలేదు, ఒక లెజెండ్కి ఇవ్వలేదు, ఒక సినిమా మళ్ళా ఇది భగవత్ కేసరికి ఇవ్వలేదు. విభజించు పాలించు చేస్తారు వాళ్ళు. వాళ్ళది ఎలాగుంటుందంటే వాళ్ళ తాలూకా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఎంతైనా సరే ఇస్తారు. మరి ఇదే వ్యక్తులు మరి అలాగే పరమ ఈ సినిమాలకు వచ్చేటప్పటికి మరి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారని చెప్పేసి, మరి సాతగారికి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారని చెప్పేసి ఓ గగ్గోలు పెట్టారు. మరి మీరు చేస్తుంది ఏంటి, వైసీపీ గవర్నమెంట్ మీరు చేస్తుంది ఏంటి? మీకు ఇష్టపడిన వాళ్ళకి రేట్లు ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళకి రేట్లు ఇవ్వరు. అంటే ఇది మీ ప్రజలను దోచుకోవడం కాదా, ప్రజలను వంచడం కాదా, ప్రజలను ఫ్రీగా రేట్ ఇచ్చి మార్కెట్లో రేట్ ఎంత ఉందో ఎవరు తీయమన్నారండి మిమ్మల్ని? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ 100 కోట్ల రూపాయలు మీరేం పెట్టట్లా, మీ రెమ్యునేషన్స్ పెంచుకుంటున్నారు, మీ కాస్ట్ ఆఫ్ చార్టర్డ్ ఫ్లైట్లు పెంచుకుంటున్నారు, మీరు ఖర్చులు మొత్తం పెంచుకుంటున్నారు, కార్వేన్లు పెంచుకుంటున్నారు ఎక్స్ట్రా ఖర్చు తప్ప. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఎవరైనా వచ్చి నా దగ్గర చేర్చుకొస్తారా చెప్పండి, ఎవరు పెట్టారు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లీవింగ్ చెప్పమనండి వాళ్ళని. వీళ్ళంతా పెంచి ఎవరి దగ్గర దోచుకుంటున్నారు? ఇది ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. మీరు 440 రూపాయలు టికెట్ ఎవరి దగ్గర, ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. ఇది ఎంత దాకా కరెక్ట్? ఒక్కసారి ప్రజలు ఆలోచించండి, ప్రజలు ఆలోచించాలి, గవర్నమెంట్లు ఆలోచించాలి. ఇది ప్రజల సొమ్ము, ప్రజల డబ్బు తీసుకొని ఏది మీరు సినిమాకి ఇప్పుడు బస్కి మన ఊళ్ళో వెళ్ళాల్సి వస్తే బస్సు ఎంత రేట్ అయినా కొంటున్నారు కదా అని. సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ అండి, ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పి ఆ ఎంటర్టైన్మెంట్ విషయంలో వాళ్ళు టికెట్ ఎంత రేట్ అయినా కొంటారని ఫ్యాన్స్ అని అభిమానాన్ని మనం దోచుకోకూడదు, అభిమానాన్ని దోచుకోకూడదు. ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఛాంబర్లు కూడా హనుమాన్ థియేటర్కి అన్నింటికి థియేటర్లు ఇస్తాయని, గవర్నమెంట్ కూడా 2 గవర్నమెంట్లు చొరవ తీసుకుంటాయని, మరి అలాగే రేట్లు పెంచకుండా చూస్తాయా? మళ్ళా లేదు ఈ రేట్లు పెంచేసి ఈ థియేటర్లు ఆర్టీసీ బస్సులు మొత్తం ప్రైవేట్ బస్సులు జనాలను దోచుకుంటున్నట్టు ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ప్రజలకు దూరం చేసి వాళ్ళ దగ్గర కూడా మనం దోచుకోవాలని చూస్తామా? ఒక్కసారి ఈ 2 గవర్నమెంట్లు చొరవ తీసుకుంటాయా లేదో చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ మీకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. ఎందుకంటే రేట్లు అనేది మరి మీరు అబ్నార్మల్ రేట్లు మీ ఇష్టం వచ్చేది పెంచి 200 రూపాయలు టికెట్ తీసుకొచ్చి 440 రూపాయలు పెట్టడం ఎందాక కరెక్టు, 300 రూపాయలు పెట్టడం ఎందాక కరెక్టు? ఇది తెలంగాణ గవర్నమెంట్కి కరెక్ట్ కాదు, ఇది తెలంగాణ ప్రజలు డబ్బుని మనం తీసుకొని ఏం చేస్తున్నాం, ఇలా రెమ్యునేషన్లు పెంచుతున్నాం, ఇలా ఎంజాయ్మెంట్ పెంచుతున్నాం అనేది గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తున్నా. అలాగే మీకు దయచేసి ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పోసాని కృష్ణమురళి గారు ఎఫ్డీసీ చైర్మన్, పోసాని కృష్ణమురళి గారు గ్రేట్, సినిమా ఫీల్డ్కే మీరు చాలా గొప్ప వ్యక్తి అని చెప్తారు. నేను చాలా గొప్పవాడిని, చంద్ర ఉదయం లేకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరినీ తిడుతుంటారు. ఏమైపోయిందండి మీరు, ఎక్కడండి నాగార్జున గారికి ఎంత బడ్జెట్ మీరు ఎలా రేట్లు ఇస్తారండి? అంటే మీ చుట్టాలు అయితే వాళ్ళు మీ చుట్టాలు నిర్మాతలు అయితే మీ ఇష్టమా? ఎక్కడ దాకా వెళ్తుంది సార్? ఇది మీరు పెట్టిన గైడ్లైన్సే కదా, 100 కోట్లు దాటాలని మీరు పెట్టిన గైడ్లైన్సే కదా, మొత్తం టోటల్గా జిఎస్టీ లిస్టులు ఇవ్వాలని.
మరి బోలో శంకర్కి ఎందుకు ఇవ్వలేదు, మళ్ళీ మీరు ఎందుకు బ్రోకి ఎందుకు ఇవ్వలేదు, భగవత్కేశ్వరికి ఎందుకు ఇవ్వలేదు? అంటే మీ చుట్టం అయితే మీరు ఎన్నైనా చేస్తారు, మీ బయట వాళ్ళు అయితే అపోజిషన్ లీడర్స్ అయితే అసలు సినిమాని కూడా సినిమా ఆడిన కూడా ఆడినవారు. ఇదా మీ న్యాయం, ఇదా మీ గవర్నమెంట్. నేను అందరికి అక్క చెల్లెలు అండగా ఉంటానంటారు, ఆలక అండగా ఉంటానంటారు, వీళ్ళకి అండగా ఉంటానంటారు, అంగన్వాడీ అక్కల్ని చెల్లెల్ని అంగన్వాడీని రోడ్డు మీద పడేస్తారు. ఆ మొత్తం అందరికీ నా అన్నదమ్ములకి నేను అండగా ఉంటాను, మేము ఉదయం లెగిస్తే టింగ్ టింగ్ వేస్తూనే ఉంటామంటారు. మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచరు, మున్సిపల్ కార్మికులు మొత్తం సమిత రోడ్డు మీద ఉంటారు. ఎక్కడుంది సార్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు? ఎక్కడుంది సార్ రాజశేఖర రెడ్డి గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారు? రాజశేఖరుడు పాలన అంటే రాజశేఖర రెడ్డి గారి పాలన అంటే ఒక శకం అండి. శకం వచ్చింది, శకం ముగిసింది. ఇది మీ పాలన కాదు సార్, రాజశేఖర రెడ్డి గారి పాలన కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. నియంత పాలన, హిట్లర్ పాలన, ఇది హిట్లర్ పాలన అంటారండి దీన్ని. ఎందుకంటే సినిమానే, నాట్ ఓన్లీ సినిమానే కాదు, ఇస్ ద మొత్తం టోటల్ జనాలు కూడా ఇబ్బందులు పడుతున్నారు, జనాలు కూడా కష్టపడుతున్నారు. మీరు మేము టింగ్ టింగ్ వేస్తున్నట్టు, ఎస్ మీరు టింగ్ టింగ్ చేసినా మా సొమ్ము, మా ప్రజా సొమ్ము, మా సొమ్ము తీసుకొచ్చి మీరు వేస్తున్నారు. వీరు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వేస్తారు, చంద్రబాబు నాయుడు గారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వేస్తారు, వాళ్ళు కాకపోతే షర్మిల గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తుంది. కానీ మా సొమ్ముని మీరేస్తున్నారు తప్ప మీ వైసీపీ సొమ్మునో మీ ఇంట్లో సొమ్మునో మాకు వేయట్లేదు. అది రెండోది, మీ రోడ్లు అద్దానంగా ఉన్నాయి, మీరేసే 10,000 రూపాయలు ఆటో వాడికి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఆటోలు, ఆ రోడ్లు నడుపుతుంటే. మీరు వేస్తున్న చలాన్లు ఎంత? ఇలా ఉదాహరణకు చూసుకుంటే మీరు వేసిన అమ్మఒడి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏ కార్యక్రమాలు వేసినా కూడా వాలంటీర్స్ అంటారు. ఎస్, వాలంటీర్స్కి అందరికీ నా రిక్వెస్ట్. నేనేమంటున్నానంటే వాలంటీర్స్ మీరు అందరూ కూడా, మీరు గవర్నమెంట్కి పనిచేస్తున్నారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఆ గవర్నమెంట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉండొచ్చు, లేకపోతే రేపు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కానీ ఇంకో గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉన్నా మీరు గవర్నమెంట్కి పనిచేస్తున్నారు. దయచేసి మీరు గవర్నమెంట్కి ఏ విధంగా మీరు అందరూ కూడా ఆ 50 మందికి వాలంటరీ ఉన్నారో, అడ్మిన్ ఉన్నారో, మీరు అది గుర్తు పెట్టుకోండి. దయచేసి మిమ్మల్ని ఎవరు తీసేరండి, మిమ్మల్ని ఆధారపడొద్దు. ఇది రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు, కానీ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మిమ్మల్ని ఆదరిస్తుంది, మిమ్మల్ని చేస్తుంది. అందుకే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్గా చేయండి. మీకు మాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు డేటాలు అన్నీ కూడా మళ్ళీ వైసీపీకి ఇస్తున్నారు, మళ్ళీ డేటాస్ అన్నీ కూడా అకౌంట్స్ అన్నీ కూడా మీరు ఇస్తున్నారు అనేది కొంత సమాచారాలు ఉన్నాయి. దయచేసి అలా మీరు డైరెక్ట్గా వైసీపీకి సపోర్ట్ చేసిన ఎవరైనా ఉంటే, ఆల్రెడీ కంప్లైంట్ ఈజ్ ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ కంపల్సరీ కంప్లైంట్ పెడతాం, దాంట్లో నో డౌట్. మీరు అందరూ కూడా నిజంగా గవర్నమెంట్కి పనిచేయండి, ప్రజలకు పనిచేయండి, ప్రజల పక్షాన పనిచేయండి. అంతేగాని మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికో వైసీపీకో పనిచేయడం అనేది కరెక్ట్ కాదండి. ఇది మా ప్రజల సొమ్ము, మీకు ఇచ్చే జీతం కూడా ప్రజల పబ్లిక్ సొమ్మే మీకు ఇస్తున్నారు తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ ఇవ్వట్లేదని మాత్రం మళ్ళీ మీకు చెప్తున్నాను.